మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. రాజమండ్రి అయితే దేవరా మూవీ రచ్చ మామూలుగా లేదు. మీరు ఇప్పుడు ఈ ఇంట్రో తర్వాత చూడబోతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కాలరే కాదు, షర్ట్ ప్యాంట్ మొత్తం ఏమైనా ఉంటుంది, అన్నీ కూడా ఎగరేసిన తిరుగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనబడుతుంది. అసలు ఈ మూవీ ఎలా ఉంది, ఇక్కడికి వస్తున్న ఆడియన్స్ అయితే పబ్లిక్గా అడగబోతున్నాం, అసలు వాళ్ళు ఎంత రచ్చ చేస్తారో ఏంటో ఒకసారి చూసారో వచ్చింది. సినిమా దిదిపింది, చాలా బాగుంది. ఏం బాగుంది సినిమాలో? ఫైటింగ్లు బాగున్నాయి, ఇంకా హీరోయిన్ సాంగ్ బాగుంది, చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. సూపర్ ఉందన్న, అసలు చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ మొత్తం సాంగ్స్, దావడి సాంగ్ ఒకటి లేదంట, పార్ట్ టూ బాగా సూపర్ ఉంటుంది అన్న. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది, క్లైమాక్స్ లో ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది. సూపర్ అండి సినిమా ఎక్సలెంట్, 1000 కోట్లు పక్కా 1000 కోట్లు. ఏమండి ఏం బాగుంది సినిమాలో? సినిమా మొత్తం బాగుంది భయ్య, సూపర్. రాజమౌళి ఫైట్లు బ్రేక్ అయ్యింది కన్ఫామ్ గా, 3 రోజులు పడతాం 1000 కోట్లు. జక్కన్న సెంటిమెంట్ వర్సెస్ తారకన్న సెంటిమెంట్, కోలర్ ఎగరేసుకోవచ్చు సినిమా సోమరు. రాజమౌళి సెంటిమెంట్ లేదు, ఎన్టీఆర్ తిరగ రాశాడు, రికార్డు తిరగ రాశాడు. జై ఎన్టీఆర్. సినిమా మాత్రం సూపర్ హిట్ అని చింపేసింది, క్లైమాక్స్ అయితే అదిరిపోయింది మొత్తం బొమ్మ దగ్గర. ఎన్టీఆర్ అంటే సినిమా అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. క్లైమాక్స్ బాగుంది, సినిమా అయితే చాలా బాగుందండి. ఇంచుమించు చిరితా తర్వాత నాకు తెలిసి ఇదే అనుకుంటా మిడ్ నైట్ షోలు పడ్డాం. ఈ మధ్యకాలం ఎవరో కూడా మిడ్ నైట్ షోలకి పర్మిషన్ తేలకపోయారు. చాలా బాగుంది, మా అబ్బాయి కోసం వచ్చారు, మా అబ్బాయి తీసుకొచ్చారు. దేవరా వరా కూడా చాలా బాగా చేశారు, వరా దేవరా బాగా చేశారు. క్లైమాక్స్ బాగుందా? ఫస్ట్ హాఫ్ అయితే బాగుందన్నా తండ్రిది, సెకండ్ హాఫ్ అయితే క్లైమాక్స్ ఇంకా బాగుంది, సాంగ్స్ కూడా పర్లేదు, బాగుంది. ఎక్సలెంట్ అన్న ఫైట్లు కానీ సాంగ్స్ కానీ, సాంగ్స్ కిలికిలే సాంగ్ లేదు, మిస్ అయ్యాం, చాలా బాగా మిస్ అయ్యాం. కిలికిలే సాంగ్ అయితే చాలా మిస్ అయ్యాం, దానికోసం అయితే ప్రత్యేకంగా సూపర్ అన్న. అసలు మామూలుగా లేరు, అసలు హీరోయిన్ గారు చంపారు క్యారెక్టర్, మామూలుగా లేదు అసలు సినిమా. అరుపులు కేకలతో ఫైట్లు మాత్రం ఎక్సలెంట్, ఓయ్ ఫైట్స్ హైలైట్, ఫైట్స్ సూపర్ అన్న, ఫైట్ మాత్రం మామూలు లేవు, చాలా బాగున్నాయి ఫైట్లు. దేవర వస్తుంటే ఒక బూజ్ బాంబ్స్ మామూలుగా లేవు, అసలు చాలా బాగుంది అనుకున్న. ఎలివేషన్ మాత్రం బాగుంది, కొంచెం ఫ్యాన్స్గా ఉన్నా బాగుంది సినిమా. ఏరట్లే ఇంకా సార్, సార్ ఇంకొక సినిమా మూవీ అయితే అనిపిస్తుంది మూవీ అయితే సూపర్. ఇంకా ఎన్నిసార్లు చూసాను చూడాలని పెద్ద, ఎన్నిసార్లు చూసాను చూడాలని పెద్ద మూవీ అయితే అనిపిస్తుంది మూవీ. ఇంకా హైలైట్ పాయింట్ అంటే మధ్యలో ఫైట్ వస్తుందారా అక్కడ బాబు, ఎలా మూన్ ఉంటుంది సార్, మూనికి ఎలా వస్తుంది, అదే హైలైట్ పాయింట్ అండి, అదే హైలైట్ అనిపిస్తుంది మూవీ అయితే. పిక్చరైజేషన్ బాగుంది సార్, పిక్చరైజేషన్ చాలా బాగుంది. పర్వాలేదు సార్, బాగుంది. చూడాలి సార్,
జనం ఎంకరేజ్ చేస్తే నిలబడుతుంది. ఎందుకంటే అది మనం చెప్పలేము. మేము 4 o'clock షోకి వచ్చాము. అంటే ఇంట్రెస్ట్ మూలా, ఇంట్రెస్ట్ మూలా. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్ ఏ ఆస్పెక్ట్ లో బాగా చేశాడు? తండ్రి క్యారెక్టర్ సూపర్ చేశాడు. చాలా బాగున్నాయి సార్, చాలా బాగున్నాయి. ఆయనకి తగ్గట్టు బాగుంది సార్. ఒకే ఒక సాంగ్ సార్, బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా బాగుంది. బాగుంది ఇటు లాస్ట్ హైలైట్ బాగుంది. అది కొడుకు చంపుతాం హైలైట్ చాలా బాగుంది. హైలైట్ సూపర్ హిట్ బాగుందన్న, సూపర్ ఉంది. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, సూపర్ ఉంది. సినిమా మాత్రం కోటల శివ గారు చాలా అద్భుతంగా తీశారండి. అసలు ఎన్టీఆర్ నటన, ఆ పెద్ద ఎన్టీఆర్ క్యారెక్టర్ అనేది చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు. సెకండ్ థింగ్ సినిమా సస్పెన్స్ అండి, చూడండి. సెకండ్ ఎన్టీఆర్ అనే క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా క్లైమాక్స్లో ఉంది. అది సూపర్. జే కోటల శివ, జే ఎన్టీఆర్. సినిమా మాటకి సూపర్ ఉంది అన్న, ఇందులో చెప్పడానికి ఏమి లేదు, మాట్లాడనుకోలేదు. మనం బాధ ఎన్టీ రామారావు ఉన్నారు కదా అన్న, ఎన్టీ రామారావు అదే ఎన్టీ రామారావు అన్న. జే ఎన్టీఆర్ సూపర్ ఉందండి సినిమా, సూపర్ ఎన్టీఆర్. కొత్త సౌందర్యాన్ని శ్రీదేవ్ అమ్మాయి క్యారెక్టర్ సూపర్. సినిమా అంతా బాగుంది. యాక్చువల్లీ ప్రభాస్ ఫ్యాన్, యాక్చువల్లీ ప్రభాస్ 3 సంవత్సరాల నుంచి వెయిటింగ్. ఏంటి దేవరం సినిమా గురించి రాకుండా పోయా, మొత్తం ఫిక్స్ సూపర్ ఉంది. దేవరం ఫస్ట్ చచ్చిపోతాడు, వాళ్ళ కొడుకు మొత్తం థియేటర్ సూపర్ సినిమా. కంపల్సరీ బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా, 1000 కోట్లు దాటుతుంది. బాహుబలి 2 రికార్డ్ కంపల్సరీ కొడుతుంది. బాగుంది ఫస్ట్. యావరేజ్ అన్న, యావరేజ్ బాగుంది. బాగుంది, భయం బాగుందండి సినిమా. బాగుంది. ఏం బాగుందండి సినిమా అంటే, ఆయన ఆయన ముందు మొదట హీరో చచ్చిపోయాడు కదండి, మళ్ళీ సముద్రంలోకి వెళ్తే ఇదే రిపోర్ట్ అవుతున్నట్లు కొడుకుతో చేయించి ఇంకా ఆ సముద్రం మీదకి ఎవరో వెళ్ళకుండా చేశారండి. ఎవరైనా అందులో శ్రీదేవి గారు వెళ్ళిపోయి వచ్చిన అమ్మాయి బాగుందండి. సినిమా బాగుంది, ఫైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. హీరోయిన్ బాగుంది, హీరోయిన్ బాగుంది. తర్వాత ప్రకాష్ రాజు ట్విస్ట్ ఒకటి చెప్పాడు, అది బాగుంది. నెక్స్ట్ రామ్ చరణ్ తో ఉంది కదా, సూపర్ బాగుందండి సినిమా. బాగుందండి, ఇప్పుడు ఎక్కడ ఎక్కడ కూడా బోర్ లేదండి సినిమా, ఎక్కడ కూడా బోర్ లేదండి. బాగుంది సినిమా. సినిమాలో ఏం బాగుంది ఏం బాగుంది అంటే చెప్పడానికి గమ్మున పాయింట్ దొరకదండి. అంటే బేసిక్గా కొరటాసావు గారు క్రియేట్ చేసిన ఓల్డ్ ఏదైతే ఉందో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు జనాలు. అది ఇన్వాల్వ్ అయ్యి చూడటం వల్ల దాంతో పాటు కొట్టుకుపోతుంది సినిమా. జానీ గబ్బర్ కోసం చెప్పుకోవడానికి తనంత లెంత్ రోల్ ఇంకా దాంట్లో, కాబట్టి పార్ట్ 2 వస్తే దాంట్లో ఎంత రోల్ తన పెద్దది ఉంటే చెప్పగలం. ఏమో పార్ట్ 1 కోసం అయితే జానీ గబ్బర్ కోసం చెప్పడానికి ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. కానీ మన కొంచెం లాగ్ చేసినట్టు కనిపించింది, కానీ అంత బ్యాక్గ్రౌండ్ అయితే విజువల్స్ అయితే అన్ని బాగా చూపించింగ్ బాగున్నాయి. సూపర్ సూపర్ సినిమా, సూపర్ రాజమౌళి రికార్డులు బ్రేకింగ్, రాజమౌళి సెంటిమెంట్ సెంటిమెంట్ బ్రేకింగ్, రాజమౌళి సెంటిమెంట్ ఇంకా బ్లాక్ బాస్టర్ అయిపోయింది. ఇంకా ఎన్టీఆర్ రికార్డులు బ్రేక్ చేసి మొదటి వ్యక్తి. సినిమా అన్న దేవర అన్న ఎరగదీసాడు. చిన్న ఎన్టీఆర్ మాత్రం మిడిల్లో సెంటిమెంట్ కామెడీ పండించి సెంటిమెంట్ ఎక్స్ట్రాగా రన్ చేశాడు. లాస్ట్ క్లైమాక్స్ అదిరిపోయింది, ఇంకా ట్విస్ట్ మాత్రం మామూలుగా లేదు. మామూలుగా సినిమా ఎన్టీఆర్ కాల్ రెగరేసుకున్నా తీస్తాడు, అలాగే చేశాడు. నా దేవర వంచాడు, అన్న ఫైట్ సీన్లు ఉంటే గూడ్స్ బాంబ్స్ అన్న, గూడ్స్ బాంబ్స్ ఫైట్ సీన్స్ ఎక్కడ వేసి మొత్తం చివరి అరగంట ఉంటానండ. బుర్రపాడు డ్యాబ్రా పక్క కలెక్షన్ కలెక్షన్ ఎన్టీఆర్ అన్న ముందే చెప్పారు కాల్ రెగర్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు అన్నం చెప్పారు.
అన్న ఫైట్ లో ఉన్న సీన్ మొత్తం లేచిపోయి మొత్తం పక్కన సినిమా సూపర్ హిట్. సినిమాలోని డబుల్ యాక్టర్ అనుకున్నాము, కానీ డబుల్ యాక్టర్ అన్న సెకండ్ హాఫ్ ఏదైనా దెబ్బ అవుతుంది అనుకున్నాము, కానీ అలాంటిది ఏం లేదు. సెకండ్ హాఫ్ కూడా సూపర్. తండ్రి వస్తాడు అనుకున్న తండ్రి రాలేదు, కొడుకే తండ్రి లాగా మొత్తం అందరిని చేస్తాడు. సూపర్ గా చేసింది యాక్టింగ్, సూపర్ డాన్స్, సూపర్. సూపర్ సార్, చాలా బాగుంది. కొరటాల గారు చాలా బాగా తీశారు సినిమా, ఎక్సలెంట్. సూపర్ అన్న సినిమా. చాలా బాగుంది, క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. మొత్తానికి ఎన్టీఆర్ అయితే యాక్టింగ్ తెలియదు మామూలే. డాన్స్ అయితే చెదక్కొట్టేశాడు, డాన్స్ మామూలుగా లేదు, డాన్స్ చెదక్కొట్టేశాడు. వీళ్ళ అమ్మ ఎన్టీఆర్ ఫ్యాన్, ఇంటి తీసుకొచ్చింది. ఇది ఫస్ట్ మూవీ, ఇది ఫస్ట్ మూవీ. ఈ యొక్క సాయం లేకుండా ఇండస్ట్రీలో తొడగొట్టి నిలబడ్డారు తాత తర్వాత మనవడు, తాత తర్వాత మనవడు తొడగొట్టి నిలబడ్డారు. చూసారు కదా, టైంతో సంబంధం లేకుండా ఆడాళ్ళు, మగాళ్ళు, పిల్లలు, పెద్దలు. యాక్చువల్గా ఒక బాబుని కూడా చూసి ఉంటారు మీరు, అబ్బాయి ఫస్ట్ మూవీ అంటే వాళ్ళ అమ్మగారు ఎన్టీఆర్ ఫ్యాన్. సో ఆ బాబుని కూడా ఈ సినిమాకి తీసుకురావడం జరిగింది. నిజంగా కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇదే ఊపు మీద కొనసాగాలి, సినిమాలన్నీ కూడా హిట్ల మీద హిట్లు అవ్వాలి, ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అందరికీ బాగోవాలి. అలాగే బయట ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ హీరో సినిమాని మా సినిమాగా, అంటే వాళ్ళ సినిమాగా భావించి వాళ్ళందరూ కూడా ఎంతో ఎక్సైట్ అవుతున్న పరిస్థితి. అలాగే వీళ్ళు అందరు హీరో ఫ్యాన్స్ కూడా సూపర్ హిట్ సినిమాలు చేసి వాళ్ళ హీరోస్ తమను ఆనందింపజేయాలని వీళ్ళు అయితే కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సోమన్ టీవీ, రాజమహేంద్ర వాళ్ళు.